అందరికీ నమస్తే మీకు పూల మొక్కలంటే చాలా ఇష్టమా తక్కువ మెయింటెనెన్స్తో పూల మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నారా మీరు ఉండే ఇంట్లో ఎండ సరిగ్గా రాదా బాల్కనీలో మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ మొక్క మీకోసమే ఈ మొక్కని తెచ్చి పెంచుకోండి చాలా సులభంగా పెంచుకోవచ్చండి పెద్ద శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువగా ఫర్టిలైజర్స్ అడగదు అలాగే పెస్ట్ అటాక్ కూడా ఉండదు తక్కువ మెయింటెనెన్స్ తోటి కూడా ఈ మొక్కని చాలా చక్కగా పెంచుకోవచ్చు చూడడానికి మందార్ మొక్కలాగా ఉంటుంది కానీ మందార్ మొక్క కాదనమాట ఈ మొక్క పేరు ఏంటంటే అలమంద మొక్క ఇది ఇలా పింకిష్ షేడ్లో ఉంటుంది మొగ్గలు కూడా చాలా చక్కగా వస్తాయి అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్న మొక్క నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెంచుకుంటున్నానండి వీటికి ఎక్కువగా సన్లైట్ అందదు మార్నింగ్ సన్లైట్ అది కూడా హాఫ్ అన్ అవర్ మాత్రమే సన్లైట్ అనేది అందుతుంది అయినా కూడా పూలు చూశారు కదా ఎంత చక్కగా పోస్తున్నాయో ఇవి చక్కగా రెండు రోజుల వరకు మొక్క పైన అలానే అన్నమాట కొంచెం కొంచెంగా కలర్ ఫేడ్ అయిపోయి ఆ తర్వాత రాలిపోతాయి మొక్క కూడా చాలా చిన్న మొక్క పెద్ద మొక్క కూడా కాదు నేను రీసెంట్గానే తీసుకొచ్చాను తెచ్చిన దగ్గర నుంచి నేను వీటిని రీపోర్ట్ కూడా చేయలేదు ఇలానే ఉంచేశాను అయితే నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఈ పోట్లో ఉండిందనమాట ఇదే పాట్లోనే నేను మొక్కని ఇప్పుడు కూడా పెంచుకుంటూ ఉన్నాను కాకపోతే అప్పుడప్పుడు వీటికి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉన్నాను చాలా ఈజీగా పెంచుకోవచ్చండి నేను ఒకటే ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ అది కూడా రోజు మిక్స్ ఇచ్చాను ఇంకా మిగతా మొక్కలతో పాటు అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవన్నీ ఇస్తున్నాను అనమాట చాలా చక్కగా పూలు పోస్తుంది తక్కువ సన్లైట్లో కూడా పూలు పోస్తుంది అదే కంప్లీట్ సన్లైట్లో పెడితే ఇంకా పూలు అనేది ఇంకా ఎక్కువగా పూస్తుంది అనమాట మరి ఈ రోజు నేను ఈ మొక్కకి ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నానంటే ఉల్లిపొట్టు ఇంకా ఎండిపోయిన అరటిపండు తొక్కలు రెండు కలిపేసి కొంచెంగా ఇస్తున్నాను ఉల్లిపొట్టులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటుంది అంతేకాకుండా బనానా పీల్స్లో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి మొక్కలకి ఇచ్చినప్పుడు పూల మొక్కలు అయితే చాలా చక్కగా పూలు పూస్తాయండి ఎంత ఇవ్వాలంటే కొంచెంగా ఇవ్వండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఇచ్చిన తర్వాత పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేయండి ఎందుకు ఇలా కవర్ చేయాలంటే ఉల్లిపొట్టు గాలికి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా బనానా పీల్స్ కూడా వేసాం కాబట్టి ఇవి స్లోగా మట్టిలో డీకంపోజ్ అవ్వాలంటే మట్టితో కవర్ చేయడం చాలా అవసరం ఇలా ఎప్పుడెప్పుడు చేయాలంటే నెలకు అయినా లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి అయినా సరే ఇవ్వండి మీ దగ్గర ఇవి కూడా లేకపోతే కొంచెంగా కంపోస్ట్ నీంపేక్ పౌడర్ కూడా కలిపి ఇవ్వచ్చు ఇలా ఇచ్చిన తర్వాత వీటికి వారానికి ఒకసారి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండండి అది ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా పర్వాలేదు చక్కగా ఇస్తే పువ్వులు మాత్రం విపరీతంగా పోస్తాయి ఇది ఒక విధంగా చెప్పుకోవాలండి మొండి మొక్కని చెప్పుకోవచ్చు నన్ను చాలామంది అడిగారు మేము రెంట్ హౌజ్లు ఉంటామండి మాకు ఎండ సరిగ్గా రావట్లేదు మాకు పూల మొక్కలు పెంచుకోవాలని ఇష్టంగా ఉందని అడిగారు కదా ఈ మొక్క తెచ్చుకొని పెంచుకోండి నాకు ఈ మొక్క టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మరి కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా కామెంట్ చేసి చెప్పండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అయినా లేదంటే బియ్యం కడిగి నీళ్ళైనా లేదంటే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఉండండి అంతేకాకుండా వింటర్ సీజన్ కాబట్టి కొంచెం సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఈ మొక్కని ఇలానే ఉంచకూడదండి కొన్ని రోజుల తర్వాత అయినా సరే తప్పకుండా మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి అది కూడా కొంచెం బకెట్లో అయినా లేదంటే పెద్ద పాటు లేదంటే టబ్లో అయినా సరే ఈ మొక్కననేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇలానే ఉంచితే రూట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి మళ్ళీ మొక్క గ్రోత్ అనేది స్లో అవుతుంది కాబట్టి తప్పకుండా వీటిని కూడా రిపోర్ట్ చేసుకోవాలి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్